నమస్కారం, ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజాభిమానం చూస్తుంటే ప్రభంజనం ఖాయమనిపిస్తోంది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయన్న మంత్రి యువత పెద్ద ఎత్తున టీఆర్ఎస్లోకి రావాలని పిలుపు. సరికొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచనలు సాగాలి. విద్యార్థులకు ట్రైనీ కలెక్టర్ ప్రతీక్ జైన్ నిర్దేశం. జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ద్వారా ప్రయోగాత్మక సృజనాత్మకతను చాటిన విద్యార్థులు. లంబాడ ఉద్యోగుల సేవలను నిరాకరిస్తున్న ఆదివాసీలు. ఆ వర్గ టీచర్లను తొలగించాలంటూ ఉమ్రి ఆశ్రమ పాఠశాల వద్ద ఆందోళన. ప్రభుత్వం తన మొండి వైఖరిని కొనసాగిస్తే మరో ఉద్యమం తప్పదన్న నేతలు. ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాడుతున్న టీఆర్ఎస్ పార్టీని అందరూ బలోపేతం చేయాలని మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం ఖానాపూర్ కాలనీకి చెందిన 200 మంది బీజేపీ ఇతర పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారుకు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి టీఆర్ఎస్ కు పట్టం కట్టాలని మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని వార్డు నంబర్ 4 ఖానాపూర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ మనీషాతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బీజేపీ నాయకులు నవీన్ నేతృత్వంలో టీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన సుమారు 200 మంది యువకులు, కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున మంత్రి జోగురామన్న సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. సాధించుకున్నటువంటి తెలంగాణని పూర్తిగా బంగారు తెలంగాణ నిర్మిద్దాం. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికం, వెనుకబాటుతనానికి కాంగ్రెస్, టీడీపీ పాలకులే ప్రధాన కారణమన్నారు. 4 సంవత్సరాల 3 మాసాల వయసు గల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆదిలాబాద్లో టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఓపిక ఉంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు రావాలని మంత్రి సవాల్ విసిరారు. ఇప్పటికే రాష్ట్రంలో 82,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయగా 42,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ప్రచార అస్త్రాలుగా ప్రజలకు వివరిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు కార్యరంగంలోకి దూకాలని సూచించారు. నవీన్ గాని వారి బృందంతో పాటు అక్క చెల్లెలందరూ ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇన్ని సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి ఒక పక్క అయితే 4 సంవత్సరాల 3-4 మాసాల్లో అంటే 51 నెల జరిగిన అభివృద్ధి రాష్ట్రం మొత్తం మీద ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు 9 నెలల ముందు మనం ఎన్నికలకు వచ్చినాం. ఎందుకు వచ్చినామో దానికి కారణం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. అందుకొరకే నేను ఒక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు మీరందరూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని, ఈ గులాబీ జెండాను, కారు గుర్తును కాపాడుకుంటే మన పేదోళ్ల బతుకులు అన్ని కూడా బాగుపడతాయని చెప్పి ఈ రోజు మీరందరూ పార్టీలో చేరిన సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఈ నవయువకులే ఇప్పుడు మరి మీకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళ యువకులు ఉన్నారు. మీరు ఒక్కసారి అంచనా వేసుకోవాలన్నారు. నిన్న రాజమ్మతో పాటు కొంతమంది నా దగ్గరికి వచ్చిన పేద అక్కలు చెల్లెలు, నిజంగా నాకు బాధ ఏంటంటే కానీ పాపం ఎవరిది, మేము 4 ఏళ్ళ 3 మంది కానీ ఈ పేదరికం ఎవరి కారణాలతోటి ఇంత దరిద్ర బతుకు మనం దాపురించింది, మనం ఒకసారి మనం వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మా బాధ్యత కూడా ఉన్నది లేదని కాదు, కానీ మేము వచ్చింది ఇప్పుడు మా బిడ్డలు చెప్పిండు 4 సంవత్సరాల 3 నెలల బిడ్డ, తెలంగాణ బిడ్డ, పసిబిడ్డ వయసు. ఈ పసిబిడ్డ వయసులో మనమే బిడ్డని కన్న తల్లికి తెలుసు. ఒకటేసారి మనం మాట్లాడలేం, ఒకటేసారి కన్న చూపు రాదు, కూర్చుంటాం,
నడుస్తాం, పడతాం, లేస్తాం. అట్లా ఈ 4 సంవత్సరాల 3 మాసాల పసిబిడ్డ వయసున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, కారు గుర్తు ప్రభుత్వం, అంతకంటే ముందు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పార్టీ పరిపాలించి 18 ఏళ్లు తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షం ఉండి పరిపాలించి ఆ 55 సంవత్సరాలు ఈ 17-18 సంవత్సరాలు మీరే పరిపాలించి మీ కాంగ్రెస్ పార్టీ 50 నుంచి 55 సంవత్సరాలు చేతి గుర్తు పార్టీ ప్రభుత్వం పరిపాలించింది. ఈ సైకిల్ గుర్తులు కాదా, మరి ఎలా ఈ పువ్వు గుర్తులు కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆ విషయం కూడా మీ అందరికి తెలియాలి, వాస్తవాలే మాట్లాడుకుందాం. ఎన్నికలప్పుడు ఓట్లేసే బాధ్యత మీరు రూములో పోయి పడదా కట్టి ఉంటది, దానికి ఎవ్వరు చూసే పని లేదు. ఓటు అక్కడ చాలా విలువైనటువంటి మన విలువైనటువంటి ఓటర్లు కాబట్టి మీరు భద్రంగా ఎవరు మన బతుకులు కాపాడుతారు, ఎన్ని సంవత్సరాలు ఎవరెవరు పరిపాలించారు, ఆ పరిపాలించినటువంటి పార్టీల ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇలా 4 సంవత్సరాల 3 మాసాల పసిబిడ్డ ప్రభుత్వం, కారు గుర్తు ప్రభుత్వం ఏం చేసింది మీరు పేరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరుతున్నాయని, దీంతో ప్రతి ఒక్కరిలో సంతోషం వెల్లివిరుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక గౌరవం లభిస్తోందని, ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు మహిళల పేరుతోనే అమలవుతున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటితో పాటు పెట్టని అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. గతంలో చేయని అభివృద్ధిని ఇప్పుడు ఎలా చేస్తారని విపక్ష నేతలు ప్రచారానికి వచ్చినప్పుడు ప్రశ్నించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం సాధించుకోకుండా ముందు ఆంధ్ర రాష్ట్ర పాలకులు పాలించినప్పుడు కూడా ఆదిలాబాద్ పట్టణాన్ని ఎవరు పట్టించుకోలేదు. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. మీ ఖానాపూర్ బ్రిడ్జే చూసారు, ఎన్ని యాక్సిడెంట్స్, ఎంత యూత్ పిల్లలు, చిన్న పిల్లలకు కూడా యాక్సిడెంట్స్ అయ్యి ఎందరో చనిపోయిన వారు కూడా ఉన్నారు. మీరు ఇక్కడ నుంచి కనీసం టౌన్కి, జంక్షన్స్కి, వినాయక్ చౌక్కి రావాలంటే కూడా ఎంత ఇబ్బంది పడేవారు. రోడ్డు కానీ, బ్రిడ్జీలు కానీ, ఈరోజు డ్రైన్ల నాలీల సౌకర్యం కూడా లేదు వార్డులలోకి వస్తే. కాకపోతే ఆదిలాబాద్ పట్టణం ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మంత్రి గారి సహాయ సహకారాలతో ఈరోజు 100 కోట్లతో ఆదిలాబాద్ డెవలప్మెంట్ చేస్తున్నారు. దాదాపు మీకు ఎవరైనా చుట్టాలుంటే గాంధీనగర్, రణదీవ్ నగర్ చూడండి, ఇప్పటి వరకు అక్కడ డెవలప్మెంట్ ఎవ్వరూ చేయలేదు. కాకపోతే డాంబర్ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా కంప్లీట్ అయిపోయాయి అటువంటి కాలనీలో. ఇక్కడ కూడా సీసీ రోడ్లు, డ్రైన్లు కానీ, ఇప్పుడు మీరు ఖానాపూర్ చెరువు చూస్తున్నారు, ఖానాపూర్ బ్రిడ్జి, ఇక్కడ బ్రిడ్జి కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఇంకా డెవలప్మెంట్ ఉంది. ఎక్కడెక్కడ డ్రైన్స్, రోడ్స్ లేవో తప్పకుండా అవి కూడా ఈ 2 నెలల కాలంలోనే పూర్తి చేస్తాము. ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఆసరా పెన్షన్స్ కానీ, ఇక్కడ చాలా మంది అవ్వలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాళ్ళందరికీ పెన్షన్స్ వస్తున్నాయమ్మా. మీ అందరికీ 1000 రూపాయల పెన్షన్ వస్తుందా? 1000 రూపాయల పెన్షన్ ఈరోజు ఒక కేసీఆర్ గారు, ఒక పెద్ద అమ్మగా, ప్రతి ఒక్కరికి, మీకు ఒక కన్న బిడ్డగా ఈరోజు 1000 రూపాయల పెన్షన్ ప్రతి ఇంటికి అందజేస్తున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న మేధో సంపత్తిని వెలికి తీయడానికి సైన్స్ ఫెయిర్లు ఎంతగానో దోహదపడతాయని జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గజిటెడ్ నెంబర్ 1లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ అండ్ డ్రామా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గజిటెడ్ నెంబర్ 1లో విద్యార్థులకు జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ అండ్ డ్రామా పోటీలను నిర్వహించారు. మంగళవారం నేషనల్ సైన్స్ కాంగ్రెస్ మరియు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పారిశ్రామిక విప్లవం 4.0కు మీరు సిద్ధమైన అంశంపై మరియు డిజిటల్ ఇండియా, క్లీన్ అండ్ గ్రీన్, పర్యావరణం డ్రామాలలో అతిథుల ఎదుట తమ ప్రతిభను కనబర్చారు. ఈ పోటీలో సెయింట్ జోసెఫ్ విద్యార్థులు సైన్స్ సెమినార్లో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించగా, గుడిహత్నూర్ మండలం జడ్పీఎస్ఎస్ పాఠశాల విద్యార్థులు సైన్స్పై అవగాహన అనే అంశంపై చేసిన డ్రామాలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు అక్టోబర్లో బెంగళూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రవీందర్ రెడ్డి, డిఎస్ఓ రఘురమణ, అకాడమిక్ కోఆర్డినేటర్ నారాయణ, పాఠశాల ప్రిన్సిపల్ నీలాదేవి, ఉపాధ్యాయులు సవితాదేవి తదితరులు పాల్గొన్నారు. మంటే
ఈ సందర్భంగా ట్రైనింగ్ కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్ర పోటీలు విద్యార్థులను భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. పరిశోధనాత్మక ప్రయోగాలు చేసేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. చిన్ననాటి నుండి విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగినప్పుడే ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారని తెలిపారు. डिसिप्लिन इज नेसेसरी. मैं आपको हर चीज़ उल्टी बता रहा हूँ. डिसिप्लिन ज़रूरी है, थोड़ा सा इनडिसिप्लिन ज़रूरी है. डिसिप्लिन इन कंडक्ट, मतलब लोगों से बात करने में डिसिप्लिन ज़रूरी है, बट पढ़ते वक्त इनडिसिप्लिन भी ज़रूरी है. आपको पढ़ाया जा रहा है अगर एफ इज इक्वल टू एम ए, वॉट इज एफ, फोर्स इज इक्वल टू एम ए, मास इंटू एक्सेलरेशन. तो आप ये भी पूछ सकते हैं कि एम ए इज इक्वल टू एफ भी हो सकता है. हम वी ऑलवेज से वी ऑलवेज स्टार्ट रीडिंग फ्रॉम लेफ्ट टू राइट, है ना, बट इक्वल टू तो बीच में है. So we can also start from right to left. So in more, you read in most indisciplined manner, study in most indisciplined manner. If anybody is saying ki this is this, so you ask why is this, okay? Ask as many as questions as possible. That curiosity should be there. That is my meaning of indiscipline. Adi na abhiprayam, okay? Padte vakt indiscipline, kani conduct lo, uttam discipline kavali, okay? I think my point, samajh aaya sabko? Nenu kuda science student. నేను ఇంజనీర్. నాకు సైన్స్ చాలా ఇష్టం, హ్యుమానిటీస్ ఆర్ట్స్ నాకు తెలియదు, సమజి నీ ఆత. ఈ పొలిటికల్ సైన్స్ ఐఏఎస్ బే మొత్తం స్టడీస్ బాగా కాదు, కానీ సైన్స్ ఇప్పుడు కూడా నా ఫేవరెట్ సబ్జెక్ట్. నేను ఫిజిక్స్ స్టూడెంట్. జో ఫిజిక్స్ మే జో సబ్సే బడే పురుష్ హువే హై, యాజ్ ఇన్ పురుష్ మహిళాఓ మే సబ్సే జో ఉత్తమ్ హువే, దట్ ఇస్ హూ, సివి రమన్. రమన్ జీ నే క్యా బోలా థా, రమన్ స్పెక్ట్రోస్కోపీ అభీ నీ పడా హోగా, చలియే ఠీక్ హై, థాంక్యూ. తమ గ్రామాలకు లంబడ ఉద్యోగులు రావద్దంటూ తలమడుగు మండలంలోని 36 గ్రామాల ఆదివాసీలు తమ పటేళ్ల ఆధ్వర్యంలో తీర్మానం చేసి ఆందోళనకు దిగారు. ఉమ్రి గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలలో పనిచేస్తున్న లంబడ ఉపాధ్యాయులను పంపించివేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఆవరణలో నిరసన తెలపడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధాన డిమాండ్తో ఆదివాసీలు చేపడుతున్న ఉద్యమం మరోసారి తెరపైకి వచ్చింది. మంగళవారం తలమడుగు మండలం ఉమ్రి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో పనిచేస్తున్న లంబాడ ఉపాధ్యాయులను పంపించేయాలనే డిమాండ్తో 36 గ్రామాలకు చెందిన పటేళ్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని అమలు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ముందుగా మండలంలోని పూనగూడలో ప్రత్యేక సమావేశం నిర్వహించి లంబాడాలను ఎస్టీ జాబితాలో కొనసాగించడంతో జరుగుతున్న అనర్థాలపై చర్చించారు. గత 11 నెలలుగా ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం, లంబాడ ఉపాధ్యాయులను కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. అనంతరం ఉమ్రి పాఠశాలకు చేరుకుని లంబడ ఉపాధ్యాయులు వెళ్లిపోవాలంటూ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇక్కడికి చేరుకుని ఆందోళనకారులను సమాధానపరిచే ప్రయత్నం చేశారు. లంబడ ఉపాధ్యాయులను పంపించేయాలని కోరుతూ 36 గ్రామాల పటేళ్లు చేసిన తీర్మాన పత్రాన్ని ఎస్ఐ వై రామయ్యకు అందజేసి తమ తీర్మానాన్ని అమలు చేయని పక్షంలో జరిగే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు గోడెం గణేష్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం లంబాడాలు, బంజారాలు, సుఘాలీలు ఎస్టీ జాబితాలోకి రానప్పటికీ అక్రమంగా గిరిజనులుగా చెలమణి అవుతున్నారని ధ్వజమెత్తారు. దీంతో ఆదివాసులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో భాగంగా లంబాడ ఉద్యోగులను బహిష్కరిస్తూ 36 గ్రామాలకు చెందిన పటేలు తీర్మానం చేయడం జరిగిందని, దీన్ని అమలు చేయాలని శాంతియుతంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్తో 2 ఆదిలాబాద్ డైట్ కళాశాల మైదానంలో నిర్వహించి తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఇవాళ 36 గ్రామాల గ్రామ పటేళ్లు, ప్రజలు, మహిళలు, విద్యార్థులు, యువకులు అందరు కలిసి ఇవాళ ఏకాగ్రీవంగా ఇవాళ లంబాడ ఉపాధ్యాయులను బహిష్కరించాలని చెప్పేసి ఇవాళ తీర్మానించడం జరిగింది.
ఇందులో ప్రధానంగా 36 గ్రామాల ప్రజలు పటేళ్ళందరూ కూడా ఏకాగ్రంగా తమ అమూలైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇవాళ అందరు బహిష్కరించుదామని చెప్పేసి తీర్మానం చేసి ఇవాళ ఉమ్రిలో ఉన్నటువంటి కొనసాగుతున్నటువంటి లంబడ ఉపాధ్యాయులను బహిష్కరించడం జరుగుతున్నది. అది కూడా ఆర్టికల్ 241 క్లాజ్ 1 ప్రకారమే మనం పీసా చట్టం ప్రకారమే వాళ్ళను గ్రామసభ తీర్మానం మేరకు ఇవాళ వాళ్ళను మనం బహిష్కరిస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు. వాళ్ళను షెడ్యూల్ తెగలను గుర్తించే క్రమంలో తెలంగాణలో 9 తెగలను మాత్రమే షెడ్యూల్ తెగలుగా గుర్తించింది. అందులో లంబాడీలు కానీ సుగాలీలు కానీ బంజారాలు లేరు. కాబట్టి వీళ్ళు చట్టవిరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్నారు. కాబట్టి వీళ్ళని వెంటనే ఎస్టీ జాబితాల నుండి తొలగించాలని చెప్పేసి కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనం డిమాండ్ చేస్తూ 11 నెలలుగా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేస్తున్నాం. అయినప్పటికీ ఇవాళ పాలకులు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం లేదు. కాబట్టి ఉద్యమంలో భాగంగానే మనం ఇవాళ ఉమ్రి ఆశ్రమ పాఠశాల యందు అన్ని గ్రామాలకు సంబంధించిన పటేళ్లతోటి ఇవాళ మనం గ్రామసభ ఏర్పాటు చేసుకుని గ్రామసభ తీర్మానం చేసుకుని ఆ లంబాడ ఉపాధ్యాయులను బహిష్కరించడం జరుగుతుందని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నా. దార్శనికుడు మానవతావాది పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 103వ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. బీజేపీ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పాయల్శంకర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకురాలు సుహాసిని రెడ్డి, మడావి రాజులతో పాటు బీజేపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు పాయల్ శంకర్ మాట్లాడుతూ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్ఫూర్తితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ప్రజాదరణ పొందేలా పాలన చేస్తోందన్నారు. దేశంలో ప్రజలందరికీ సామాజిక న్యాయం జరగాలనే ప్రధాన నినాదంతో ఆయన ముందుకు సాగారని చెప్పారు. దేశాభివృద్ధికి ఉపయోగపడే దీన్ దయాళ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో చేయడం జరిగింది. ఈ దేశానికి అనేక సేవలు అందించినటువంటి మహావ్యక్తి. మరి అదేవిధంగా ఈ దేశం ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయాలు ఏ విధంగా ఉండాలి, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ రకంగా మెదగాలి అనే ఒక వినూత్నమైనటువంటి ఏకాత్మత మానవతావాదం అనే నినాదంతో భారతీయ జనసంఘ్ పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి మహావ్యక్తి. మరి ఈరోజు భౌతికంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మన మధ్య లేనప్పటికీ ఆయన ఆశయాలను ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఆ రోజు ఆయన ఆశించినటువంటి చిట్ట చివరగా ఉన్నటువంటి బాధల్లో ఉన్నటువంటి అంత్యోదయ ఈ ఫలాలు అభివృద్ధి ఫలాలు కానీ ఆర్థిక ఫలాలు కానీ చిట్ట చివరి వ్యక్తి వరకు చేరాలని ప్రగాఢంగా ఆకాంక్షించినటువంటి మహావ్యక్తి. ఈరోజు ఆయన ఆశయాలన్నిటి కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు నా తరపున విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర కమిటీ నాయకురాలు సుహాసిని రెడ్డి మాట్లాడుతూ దేశంలోని అట్టడుగు ప్రజానికానికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ నినాదం మేరకు నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా అందరి మెప్పు పొందుతుందన్నారు. అదే స్ఫూర్తితో బీజేపీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను చేపడుతుందని పేర్కొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో వారికి జోహార్లు అర్పించడం జరిగింది. ఏకాత్మత మానవతా దర్శనం అంటే భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా ప్రజాస్వామ్య యొక్క ఫలాలను స్వాతంత్ర ఫలాలను అందుకోవాలని చెప్పి దేశంలో జనసంఘ అనే పేరుతో ఒక పార్టీని స్థాపించి అంత్యోదయ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే అంత్యోదయ అంటే సమాజంలో ఉన్న చిట్ట చివరి పంక్తిలో ఉన్న చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా స్వాతంత్ర ఫలాలు అందాలని చెప్పి పేదల అభ్యున్నతే ధ్యేయంగా వారు కృషి చేసిన సందర్భంగా మరి వారి ఆశయాలను కొనసాగించడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి వారి ఆశయాలను మనందరం కూడా కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తాం.
తాంసీ పోలీస్ స్టేషన్ మంగళవారం జిల్లా ఎస్పీ విష్ణేశ్ వారియర్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు పెంచుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాటుపడాలని మండల పోలీసులకు జిల్లా ఎస్పీ విష్ణేశ్ వారియర్ సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను మంగళవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను ఎస్ఐ రాజును అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ నిఘాను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేయాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించే విషయంలో రాజీపడకుండా ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. అంతకుముందు స్టేషన్ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ నరసింహారెడ్డి, రూరల్ సీఐ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఓటు నమోదుకు చివరి రోజు కావడంతో పట్టణంతో పాటు పలు గ్రామాల్లోనూ విస్తృత చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిలాబాద్లో విద్యార్థులు ర్యాలీ చేపట్టగా తలమడుగు మండల కేంద్రంలో ఎడ్ల బండ్లతో గ్రామంలో పర్యటిస్తూ ఓటు ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు. ఓటర్ లిస్టులో పేర్లను నమోదు చేసుకోవడానికి నెల 25 చివరి తేదీ కావడంతో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. మంగళవారం జిల్లా కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్ఎండ్బి వసతి గృహం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని పలు వీధుల గుండా సాగింది. విద్యార్థులు ప్లకార్డులను చేతబూని దారి పొడుగున ఓటు హక్కు మన జన్మ హక్కు, ఓటు విలువ తెలుసుకో అంటూ నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు. ఇదిలా ఉంటే తలమడుగు మండల కేంద్రంలోనూ అధికారులు ఓటు ప్రాముఖ్యతను తెలియజేసేలా అవగాహన ర్యాలీ నిర్వహించారు. 25 ఎడ్ల బండ్లకు ఓటు విలువను తెలిపేలా బ్యానర్లు కట్టగా ఈ ర్యాలీని డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సైతం ఈ ర్యాలీలో పాల్గొని ప్లకార్డులు చేతబట్టి ఓటు విలువ తెలుసుకో, ఓటర్గా నమోదు చేసుకో అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ప్రజలను కలుస్తూ ఓటు హక్కు ఉందో లేదో తెలుసుకున్నారు. లేని వారిని నమోదు చేసుకోవాలని సూచిస్తూ ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఓటు నమోదుకు చివరి రోజు కావడంతో ఏ ఒక్కరు కూడా మిగిలిపోకుండా చూడటంలో భాగంగా చైతన్య ర్యాలీని చేపట్టి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు చూసిన ప్రకారంగా మన ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ప్రతి పౌరుడికి తెలియాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఏదైతే జనవరి 1, 2018 నాటి కంప్లీట్ అయిన వాళ్ళు యువతి యువకులందరూ ఓటర్ నమోదు చేసుకోవాల్సిందిగా వాళ్ళని చైతన్యపరచడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు తలమడుగు మండలంలో మన రైతులతో మన ఎడ్ల బండ్లు ర్యాలీ, అలానే యూత్తో బైక్ ర్యాలీ, అలానే విద్యార్థులతో అలానే ఫ్లాగులు పట్టుకొని ర్యాలీ చేసుకుంటూ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు ప్రతి గల్లీ గల్లీ తిరిగి ఒక గ్రామస్తులందరికీ పర్సనల్గా వ్యక్తిగతంగా కలిసి వాళ్ళు ఓటు నమోదు చేయవలసిందిగా కోరటమైంది. ఈ యొక్క భీంపూర్ మండలం అర్లిటీలో కుంచావళి దర్గా జాతరను మంగళవారం గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అన్నదానం ఏర్పాటు చేశారు. దర్గా వద్ద సౌకర్యాల కల్పనకు 5 లక్షలు మంజూరయ్యాయని ఈ సందర్బంగా తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తెలిపారు. కుంచావళి దర్గా జాతరను మంగళవారం భీంపూర్ మండలం అర్లిటీ గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ పొలాల అమావాస్య తర్వాతి 3వ మంగళవారం కుంచావళి దర్గా వద్ద ఏటా జాతరను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా గ్రామస్తులంతా ఐక్యంగా వేడుకలను నిర్వహించారు. దర్గా వద్ద ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసిన అనంతరం ఇక్కడి ప్రత్యేక వంటకమైన జొన్న గట్క మాంసాన్ని అందరికీ అన్నప్రసాదంగా వడ్డించారు. అర్లిటీతో పాటు పరిసర గ్రామాలు, మహారాష్ట్ర లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. బోత్ తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ జాదవ్లు హాజరయ్యారు. కాగా సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల కోసం శుద్ధ జలాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ ఇక్కడి కుంచావలి దర్గాకు ఎంతో విశిష్టత ఉందన్నారు. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేలుపుగా గుర్తింపు పొందిన కుంచావలి దర్గా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానన్నారు. దీనిలో భాగంగా షెడ్డుతో పాటు బోరు విద్యుత్ స్తంభాల ఏర్పాటు కోసం 500,000 మంజూరు చేయడం జరిగిందన్నారు. ₹500,000 రేపు షెడ్ కోసం నిర్మాణం కోసం నేను మంజూరు చేస్తున్నా. మీరు రేపటి పని మొదలు పెట్టండి. మీరే టెంకాయ కొట్టండి, ఇప్పుడు అధికారం లేదు కాబట్టి నేను టెంకాయ కొట్టలేను. మీరే పెద్దలందరూ వచ్చి టెంకాయ కొట్టి పని స్టార్ట్ చేయండి. కంబలు తెప్పకపోతే నేను ఎమ్మెల్యే పడాలి. రెండవది మూడవది ఏంటంటే కొంచావలి చెరువు గురించి మీరందరూ కోరిన అప్పుడు ఆ కోరిక మీ పెద్దలకు తెలుసు, గౌరవ అధ్యక్షులు మా మరి పోజారెడ్డి గారు తెలుసు, మా ఎంపీకి తెలుసు, జడ్పీకి తెలుసు, మరి మా సర్పంచ్ అందరికి తెలుసు. చాలా దగ్గర వచ్చింది. 6 నెలల్లోపు మీకు అది కూడా కొంచావలి కూడా సాంగ్సాంగ్ వస్తున్నది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కుంజావలి దర్గా వద్ద గ్రామస్తులు ఐక్యంగా వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని కాంగ్రెస్ నాయకుడు అనిల్ జాదవ్ పేర్కొన్నారు. జాతర సందర్భంగా వచ్చినటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్లి గ్రామం మరియు బింపూర్ మండలంలోని పక్కనే ఉన్న తామస మండలం రెండు మండలాల వారు కూడా చాలా మంది భక్తులు ఇక్కడ వస్తుంటారు కాబట్టి ఇక్కడ పక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఉంటారు. కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కరెంటు కానీ రోడ్డు సౌకర్యం కానీ మంచినీటి సౌకర్యం కానీ అన్ని మేము ఖచ్చితంగా ఇక్కడ కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా భక్తులందరికీ హామీ ఇస్తాం. గ్రామీణ తపాల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర నాయకులు షేక్ హకీం కోరారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మంగళవారం ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయం ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గ్రామీణ తపాల ఉద్యోగులు కేంద్ర కమిటీ పిలుపు మేరకు మరోమారు జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు. మంగళవారం పట్టణంలోని ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయం ఎదుట జీడీఎస్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు కార్యాలయం ఎదుట బైఠాయించి ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోశాధికారి షేక్ హకీం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీడీఎస్ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించేంత వరకు దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కళాశాఖలో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 270,000 మంది జీడీఎస్ ఉద్యోగుల జీతభత్యాలను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం కమలేష్ చంద్ర కమిటీని నియమించింది. కమలేష్ చంద్ర కమిటీ తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి 18 నెలల అనంతరం జీడీఎస్ ఉద్యోగులకు కేవలం 3 సిఫార్సులను అమలు చేసింది. మిగతా డిమాండ్లను నిరాకరిస్తూ జీడీఎస్ ఉద్యోగులకు తీవ్రంగా అన్యాయం చేసింది. దీంతో జీడీఎస్ ఉద్యోగుల కేంద్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 25 నుండి అక్టోబర్ 10 వరకు 3 వారీగా ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని డివిజనల్ కేంద్రాల్లోని పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఈ నెల అక్టోబర్ 4 సిపిఎంజి హైదరాబాద్ కార్యాలయంలో ఒకరోజు నిరాహార దీక్ష, అనంతరం అక్టోబర్ 10 న్యూఢిల్లీలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ కార్యాలయంలో ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మా జీడీఎస్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు మా ఉద్యమం కొనసాగిస్తాము. మా తపాలా శాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం కారణంగానే మాకు కమలేష్ చంద్ర కమిటీ సానుకూల సిఫార్సులను అమలు చేయడంలో తీవ్రంగా అన్యాయం జరిగింది. దీనికి బాధ్యులు కేంద్ర ప్రభుత్వం, తపాలా శాఖ ఉన్నతాధికారులే మాకు అన్యాయం చేశారు. దీనికి ప్రతి జీడీఎస్ ఉద్యోగి వ్యతిరేకించి తప్పకుండా మేము ఉద్యమం చేపట్టి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు మా ఉద్యమం కొనసాగిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. గణేష్ నవరాత్రులతో పాటు నిమజ్జన వేడుకలను శాంతియుత వాతావరణంలో జరిగేలా సహకరించిన జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణేశ్ వారియర్లకు సనాతన హిందూత్సవ సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
వినాయక నవరాత్రులతో పాటు గణేష్ నిమజ్జన వేడుకలను జిల్లాలో శాంతియుతంగా నిర్వహించినందుకు సనాతన హిందూత్సవ సమితి సభ్యులు జిల్లా కలెక్టర్ దివ్యాదేవరాజన్, ఎస్పీ విష్ణేశ్ వారియర్లను వారి కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముందుగా ఉత్సవ సమితి సభ్యులు కలెక్టర్ దివ్యాదేవరాజన్ను ఆమె చాంబర్లో కలిసి ధన్యవాదాలు తెలపగా ఎస్పీ విష్ణేశ్ వారియర్ను శాల్వాతో ఘనంగా సత్కరించి స్వీట్లు పంచుతూ సంతోషం వ్యక్తం చేశారు. చివరగా ఉత్సవ సమితి తరపున వినాయకుని జ్ఞాపికను సభ్యులు ఎస్పీకి ప్రదానం చేశారు. వచ్చే ఏడాది సైతం గణేష్ మండలి నిర్వాహకులు మట్టి వినాయకుని ప్రతిష్ఠించే విధంగా ప్రోత్సహించాలని ఉత్సవ సమితి సభ్యులకు కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచించారు. అందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. కేవలం తమ ఉనికిని కాపాడుకోవడానికే బీజేపీ నాయకులు టీఆర్ఎస్పై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ నాయకుల వైఖరిని ఖండించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతూ ఉంటే దొంగ పోయి పటేల్ని బెదిరించినట్టులే గ్రామాలలో. మేము ప్రతి ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాం దీనికి జవాబేమని చెప్పి చెప్పడు. ఫసల్ బీమా 293 కోట్లు, 2 నెలలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం డీలా ఎసుట్లనే ఫసల్ బీమా ఇంతవరకు రైతులకు పల్లె. కానీ మా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, మా ఆదిలాబాద్ ఫారెస్ట్ మినిస్టర్ గారు ప్రయత్నం చేసి ఇప్పుడు దాదాపు ఒక 5-6 రోజులలో ఫసల్ బీమా పడతా ఉన్నది. ఫసల్ బీమా అనేది రైతు ఖాతాల్లోకి వస్తుంది. కానీ కలెక్టర్ గారి దగ్గరికి పోయి ఏదో రాజకీయ జిమ్మికులు చేసేందుకు, రైతులని పక్కతో పట్టేతందుకు, ఎందుకంటే రైతుల్ని మభ్య పెడతందుకు, ప్రజల్ని మభ్య పెడతందుకు మాట్లాడుతూ ఉన్నాడు. మొన్ననే ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సాయి ప్రతాప్ సహి అనే వ్యవసాయ శాఖ మంత్రి రావడం జరిగింది. తెలంగాణ రైతుల కోసం తెలంగాణలో అద్భుత పథకాలు నడుస్తూ ఉన్నాయి, ఇటువంటి ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్న మాట్లాడుతూ ఉంటే ఎన్నికల మీద ఎంతైతే జోగురామన్న గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఉన్నదో అది ప్రజల మీద లేదని చెప్పి, నిన్న రైతుల మీద లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. అడుగుతా ఉన్నాం ఈరోజు 4,000 కోట్లు తెప్పించిన దమ్ము మా మంత్రి గారికి ఉన్నది. రేపు అదే శ్రీరామ రక్షయి, రేపు ప్రజలు ఓట్లేదని సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల కరెంటు, 1,00,000 రూపాయల రుణం మాఫీ, అదే విధంగా పెట్టుబడి కార్యక్రమం 8,000తో, అదే విధంగా రైతులకు బీమా. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయ్యింది, ఏ మంత్రి అయ్యింది పెనంగా నీళ్ళు ఈరోజు బేలకు కానీ, ఆదిలాబాద్కు కానీ, అదేవిధంగా ఆదిలాబాద్ మండలం కానీ, జైనత్కు కానీ, భీంపూర్ కానీ, తాంసిక్ కానీ, 4 మండలాలకు ఈరోజు నీళ్ళు ఇస్తూ ఉన్నాం. నువ్వు మొన్నటిదాకా టీడీపీలు ఉంటివి, ఈరోజు బీజేపీలకు వచ్చినావు, రేపు నీకు ఏ పార్టీలో పోతో తెలియదు. నీ మా కేసీఆర్ ముఖ్యమంత్రి మీద, అదేవిధంగా మంత్రి జోగురామన్న మీద మాట్లాడే అర్హత అసలు నీకు ఉన్నదా అని చెప్పి. పశ్చిమ బెంగాల్లో విద్యార్థులపై కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పట్టణంతో పాటు బేలమండల కేంద్రంలో నిరసనలు చేపట్టారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేసి నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థులను అణిచివేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఏబీవీపీ నాయకులు నవీన్ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో నిరసన తెలుపుతున్న ఏబీవీపీ కార్యకర్తలపై కాల్పులకు పాల్పడి వారి మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆమెకు వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉర్దూ మీడియం ఉపాధ్యాయుడిని నియమించడాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఏపీవీపీ కార్యకర్తలను హత్య చేయించడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలతో పోరాటాలను అణచివేయాలని చూస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆదిలాబాద్ నగరంలో చూసినట్లయితే మమతా బెనర్జీ ఈరోజు శోభాయాత్ర చేయడం జరిగింది. ఏదైతే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్న బెంగాల్ మీడియం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉర్దూ భాష లేకపోయినా కూడా ఆ ఉర్దూ ఉపాధ్యాయుని కేటాయించినందుకు అక్కడ ఉన్న ఏబీపీ కార్యకర్తలు ఆ పాఠశాల ముందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుండే ఆ కార్యకర్తలను పోలీసులతో అతి దారుణంగా, అతి కీరతంగా ఇద్దరు కార్యకర్తలను పోలీసులతో కాల్చి చంపించడం జరిగింది. అలాంటి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఇప్పటి వరకు ఎంతమంది కార్యకర్తలను చంపించుకుంటామని చెప్పేసి ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తా ఉన్నది. ఏదైతే ఏబీపీ కార్యకర్తలు నువ్వు ఎంత చంపినా కూడా ఆ ఏబీపీ కార్యకర్తలు భరతమాత ఒడిలోనే ఉంటారని చెప్పేసి ఈరోజు ఏబీపీ మీకు ప్రశ్నిస్తా ఉన్నది. ఏదైతే మమతా బెనర్జీ ఇప్పటి వరకు ఎంతమంది హత్యలు చేసినారో ఆ హత్యలను ఖండించి వెంటనే శిక్షించాలని చెప్పేసి ఏబీపీ ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నది.
ఇదిలా ఉంటే బేలమండల కేంద్రంలోనూ ప్రధాన రహదారిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. మమతకు వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బేలమండల ఏపీవీపీ నాయకులు ప్రశాంత్ మాట్లాడుతూ విద్యార్థులపై కాల్పులు చేయడం దారుణమన్నారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఏపీవీపీ కార్యకర్తలను హత్య చేయించిన బెంగాల్ సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో బేలమండల కేంద్రంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. ఇవాళ పశ్చిమ బెంగాల్లో విద్యార్థుల ఉద్యమాలు చేస్తే పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ అణచివేతందుకు విద్యార్థులపైన కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఏబీవీపీ కార్యకర్తలు మరణించడం జరిగింది. ఈ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇవాళ విద్యార్థుల యొక్క గొంతు నొక్కే విధంగా, అదేవిధంగా ఈ దేశ విద్రోహ శక్తుల్ని ప్రోత్సహించే విధంగా ఇవాళ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. వినాయక నిమజ్జనోత్సవ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేసిన అధికారులకు, అన్ని వర్గాల ప్రజలకు సనాతన హిందూ ఉత్సవ సమితి జిల్లాధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బోలో గణేష్ భగవాన్ కి గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, పుడిచా వర్షి గణపతి బప్ప మోరియా. ఏదైతే మొన్న 23వ తారీఖు నాడు ఆదిలాబాద్ లోని గణేష్ నిమజ్జన కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. దీంట్లో జిల్లా కలెక్టర్ గారు, వారి సిబ్బంది, అలాగే రెవెన్యూ మొత్తం సిబ్బంది, జిల్లా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అలాగే పోలీస్ సిబ్బంది అందరూ ఎంతో చాకచక్యంగా ఈ ఉత్సవాలని ఎంతో బ్రహ్మాండంగా జరిపారు. గత వైభవాన్ని కూడా తీసుకొచ్చే విధంగా అంతా కూడా శాంతిగా నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకు సహకరించినటువంటి విద్యుత్తు ఎస్సీ గారికి, అరే వాళ్ళ సిబ్బందికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, అలాగే వాళ్ళ సిబ్బందికి, అలాగే ఫైర్ స్టేషన్ వారికి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా కానీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కానీ వారందరికీ, అలాగే హిందూ బంధువులకు, గణేష్ మండల ఉత్సవ సమితి అధ్యక్షులకు, అలాగే ప్రజలకు, అలాగే ఏదైతే మనకు ఈ నిమజ్జన కార్యక్రమంలో మైనార్టీ సోదరులు కూడా ఎంతోమంది ప్రసాద వితరణ చేయడం, అలాగే వాటర్ సప్లై చేయడం, దానిలో వీళ్ళందరూ పాల్గొనడం, వాళ్ళకు కూడా మైనార్టీ సోదరులందరికీ కూడా సనాతన హిందూ సమితి సందర్భంగా ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. రాబో కాలం కూడా ఈ ఉత్సవాలను ఎంతో వైభవంగా జరుపుకుంటూ శాంతి సామరస్యాలతో అందరం ఒకటిగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఈ 3 బహుమతులు ప్రకటించిందో ఆ బహుమతులలో అతి త్వరలో ఇస్తామని కూడా తెలియజేశారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతు సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు తల్లిల చంద్రయ్య అన్నారు. మంగళవారం చేనేతలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాయితీపై మంజూరైన 52 స్ప్రింక్లర్ సెట్లను రైతులకు పంపిణీ చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తుందని రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు తల్లిల చంద్రయ్య అన్నారు. మంగళవారం చేనేత మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై మంజూరు చేసిన 52 స్ప్రింక్లర్ సెట్లను రైతులకు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా తల్లెల చంద్రయ్య మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రతి ఏటా 2 విడతలలో ఎకరాకు 8,000 రూపాయల సాగు సాయం అందించడం జరుగుతుందన్నారు. రైతులందరికీ అవసరమైన ఉపకరణాలను అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దాదాపు 10 గ్రామాలకు ఇవాళ 52 సెట్లు మంజూరైనవి. మంత్రి గౌరవ మంత్రులు జోగురామల సహకారం పొంది ఇవాళ జనత్ మండలిలో దాదాపు ఇప్పటి వరకు మనం 1,000 సెట్లు పంపిణీ చేసినాం. ఇది అదనంగా అని చెప్పి మనవి చేస్తున్నాను. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మండలానికి 20 సెట్లు 10 సెట్లు వస్తుంది. ఎకరానికి 4,000 రూపాయలు టోటల్గా ఒక సంవత్సరానికి ఎకరం మేము కోరుకుంటూ నిజంగా మరి ముఖ్యంగా మనం ఇవాళ పిప్పల గ్రామస్తులకు అందరికి ఇచ్చాం.
ఈ నెల 26న జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి జోగ్రామన్న, ఎంపీ గొడం నగేష్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని, ఈ కార్యక్రమాన్ని యాదవ కుల సభ్యులందరూ జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి హనుమాన్ యాదవ్ పిలుపునిచ్చారు. రేపు 26 బుధవారం రోజు జిల్లా యాదవ సంఘ నూతన భవన ప్రారంభోత్సవం గౌరవ మంత్రివర్యులు జోగురామన్నచే ప్రారంభం ఉంటుంది. కాబట్టి జిల్లాలోని యాదవులందరూ కూడా సకాలంలో హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలు ఎంపీ నగేష్ గారు మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభారాణి గారు మరియు జిల్లా ఎమ్మెల్యేలు బాపురావు గారు మరియు రేఖా శ్యామనాయక్ గారు హాజరవుతున్నారు. కాబట్టి జిల్లాలో ఉన్న గొల్ల కుటుంబాలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. కులోన్మాద హత్యలు, దాడులను ఖండించి కులరహిత నవ సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి నళినిరెడ్డి పిలుపునిచ్చారు. కుల వివక్షతను అడ్డుకోవాలంటూ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఏఐఎస్ఎఫ్ల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో నిరసనకు దిగారు. మనుషుల ప్రాణాలను బలిగొంటున్న కుల వివక్షతను తరిమికొడతామంటూ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మరియు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో ఆ సంస్థ సభ్యులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని నేతాజీ చౌక్లో ఆ సంఘాల సభ్యులు మూగజీవలతో పాటు పట్టణంలోని వ్యాపార కూడలలో ప్రజలకు వినతి పత్రాలు అందజేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మెస్టం భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు వినోద, సభ్యులు సరోజ తదితరులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు గడిచిన కులపిచ్చితో మానవత్వం మరచి మనుషులను చంపుతూ మృగాలుగా వ్యవహరిస్తున్నారని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు నళినిరెడ్డి మండిపడ్డారు. అదేవిధంగా కులరక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. జైనత్ మండలం బోరజ్లో ప్రతిష్ఠించిన గణనాథుడి మండపంలో మంగళవారం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అటు బేల మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన వినాయక నిమజ్జనోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. వినాయక ఉత్సవాలలో భాగంగా జైనత్ మండలం బోరజ్లో ప్రతిష్ఠించిన గణనాథుడికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మండపం ఆవరణలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అష్టైశ్వర్యులు ప్రసాదించాలని వేడుకున్నారు. ఇక గ్రామస్తులు అనునిత్యం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి పారవశ్యులవుతున్నారు. ఇదిలా ఉంటే బేలమండల కేంద్రంలో వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల నాయకులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనోత్సవ ర్యాలీని ప్రారంభించారు. డీజే చప్పుళ్లు, డప్పు వాయిద్యాల నడుమ యువకులు, మండలి నాయకులు నృత్యాలు చేస్తూ ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని వివిధ కాలనీల నుంచి తరలివచ్చిన వినాయకులతో ప్రధాన రహదారి శోభాయమానంగా మారింది. శోభాయాత్ర అనంతరం వినాయకుడి విగ్రహాలను పక్కనే ఉన్న వాగులో నిమజ్జనం చేశారు. నిమజ్జనోత్సవం సందర్భంగా మండల కేంద్రానికి చెందిన భక్తులు లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రజాభిమానం చూస్తుంటే ప్రభంజనం ఖాయమనిపిస్తోంది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయన్న మంత్రి యువత పెద్ద ఎత్తున టీఆర్ఎస్లోకి రావాలని పిలుపు. సరికొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచనలు సాగాలి. విద్యార్థులకు ట్రైనీ కలెక్టర్ ప్రతీక్ జైన్ నిర్దేశం. జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ద్వారా ప్రయోగాత్మక సృజనాత్మకతను చాటిన విద్యార్థులు. లంబడ ఉద్యోగుల సేవలను నిరాకరిస్తున్న ఆదివాసులు. ఆ వర్గ టీచర్లను తొలగించాలంటూ ఉమ్రి ఆశ్రమ పాఠశాల వద్ద ఆందోళన. ప్రభుత్వం తన మొండి వైఖరిని కొనసాగిస్తే మరో ఉద్యమం తప్పదన్న నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.